నమస్తే అండి, నేను రజాక్. పర్ఫెక్ట్ కౌంటర్ ఇవ్వలేనప్పుడు డిబేట్లకు వెళ్ళడం దేనికి? నిన్న TV9లో ఒక డిబేట్ నిర్వహించడం జరిగింది. దాన్ని పోతిన మహేష్ నన్ను, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాదే వెంకటేశ్వరరావు గారిని డిబేట్లు తీసుకోవడం జరిగింది. ఆ విధంగా పోతిన మహేష్ రెచ్చిపోతూ అడ్డగోలు కామెంట్లు పాస్ చేస్తూ ఉంటే చూస్తా నవ్వుతా, ఏందో ముసిముసి నవ్వులు అవుతా, ఏందో మాట్లాడితే ఏదో అవుతుంది అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నటువంటి తీరు చూసి ఏమాత్రం కూడా జనసైనికులు అయితే ఈరోజున అధికార ప్రతినిధి ఉండి ఎలా రియాక్ట్ అవ్వడం ఏంటి, అక్కడికి వెళ్ళి నవ్వడం ఏంటి? మీకు మీకు చుట్టరికాలు ఉంటే కనుక అది బయట చూసుకోవాలా? లేదు, పోతిన మహేష్తో డిబేట్కి రాదు, నేను క్లియర్గా మాట్లాడలేను, నేను ఎక్స్ప్రెస్ చేయలేను అనుకుంటే చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు కిరణ్ రాయలు ఉన్నారు, అరుణ్ గారు ఉన్నారు, అదేవిధంగా మన అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు దాసరి కిరణ్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు. సో వీళ్ళందరినీ కాదని, వీళ్ళందరూ అయితే ఘాటుగా రియాక్ట్ అవుతారు. సరే, వీళ్ళందరినీ కూడా పక్కన పెడదాం. TV9కి రెగ్యులర్గా వచ్చేటటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి మన స్పోక్స్ పర్సన్ చూసుకున్నట్లయితే కనుక బొలిశెట్టి సత్య గారు, ఈయనకి సంబంధించినటువంటి వీడియోని కూడా అక్కడ ప్లే చేశారు కదా, ఆయన తీసుకోవచ్చు కదా డిబేట్కి. క్లియర్గా ఎక్కడ ఎక్కడ ఎలాంటి కౌంటర్ వాళ్ళు అలాంటి ఇచ్చేవాళ్ళు, ఏందో ఆ గాదే వెంకటేశ్వర గారు కూర్చొని నవ్వుతారు లేదంటే సైలెంట్గా ఉంటారు, ఏదో ఆయన ఏదో విపరీతమైన పోతిన మహేష్ గారు విపరీతంగా బాధపడుతున్నారట, ఆ బాధలు ఈయన బాధను ఎత్తుక్కుంటున్నట్టు అర్థం కానటువంటి పరిస్థితి. గుర్తుపెట్టుకోండి, పార్టీ పవన్ కళ్యాణ్కి అగెనెస్ట్గా మారితే అగెనెస్టే, పవన్ కళ్యాణ్కి ప్రోగా ఉంటే ప్రో. నిన్న మొన్నటి వరకు పోతిన మహేష్ని ఏ ఒక్కడు కూడా విమర్శించలా, కానీ పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఈరోజు జనసేన పార్టీ ప్రతి కార్యకర్తకి శత్రువు అయ్యాడు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి అభిమానికి పోతిన మహేష్ శత్రువు అయ్యాడు. మరి మీకెందుకు కావట్లేదు? మీరు పైగా అధికార ప్రతినిధులు కదా. సో ఇలా రోడ్డెక్కి మాట్లాడడం తప్పు, కానీ ఏంటంటే జన సైనికుల్లో ఆవేదన ఉంది. ఇదేంటి పోతిన మహేష్ని తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తా అంటే దాన్ని కట్టడి చేయాల్సింది పోయి, ఎక్కడికక్కడ ఖండించాల్సింది పోయి, చూస్తా నవ్వుతా స్తబ్దుగా నేను కూర్చున్నటువంటి విధానం చూసి మరి అక్కడికి డిబేట్కి వెళ్ళడం ఎందుకు? జనసేన పార్టీని ఏం చేద్దామని వెళ్ళారు మీరు డిబేట్కి? ఇంకా చాలామంది ఉన్నారట. సో రేపో మాపో కొంతమంది బయటకు వస్తారు మళ్ళీ కలుగులో నుంచి, ఇదే పోతిన మహేష్ ఏ విధంగా అయితే మాట్లాడాడో అంతకు మించి మాట్లాడతారు వాళ్ళు. ప్రతి ఒక్కరితో ఇలాగా బుజ్జాలు అంటే బుజ్జగిస్తా కూర్చుంటారా, జోలపడతారా ఎందుకు కూర్చోబెట్టి డిబేట్లలో? అదే ప్లేస్లో కిరణ్ రాయలు గారు, దాసరి కిరణ్ గారు, మన అరుణ్ గారు, అడ్వకేట్ రజనీ గారు, ఇంకా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కీర్తన గారు ఎవరో ఉండుంటే కనుక ఇచ్చి పడేసి ఉండేవాళ్ళు, నోరు మళ్ళీ ఎత్తకుండా కూర్చోబెట్టేవాళ్ళు. కానీ ఈ గాదే వెంకటేశ్వరరావు గారు కూర్చొని ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అసహ్యం వేసినటువంటి పరిస్థితి రాత్రి ఆ డిబేట్ చూస్తే. సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఖండించాల్సిందే, నువ్వు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన భార్య గురించి మాట్లాడితే ఖండించకుండా నవ్వుతా ముసిముసి నవ్వులు నవ్వడాన్ని ఏ విధంగా చూడాలా? ఇది చాలా తప్పు. సో నెక్స్ట్ టైం మీకు అంత ఇష్టం అంత ప్రేమ ఉంటే సదరు వ్యక్తుల మీద మీ డిబేట్కి వెళ్ళకండి, వేరే వాళ్ళు ఎవరిని పంపించండి. లేకపోతే ఒకవేళ మిమ్మల్ని పిలుస్తూ ఉంటే ఆ టీవీ యాజమాన్యం రానని చెప్పుకోండి. అంతే తప్ప ఇలా దిక్కుమాలుగా అక్కడికి వెళ్ళి జనసేన పార్టీని తక్కువ చేసే విధంగా చులకం చేసే విధంగా ముసిముసి నవ్వులు ఏదో మాట్లాడితే ఏదో పోయిద్ది ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు కూర్చుంటే కనుక అది కరెక్ట్ కాదు.